శనీశ్వరుడి వాహనం కాకి అంటే భయం అది ఎదురు వచ్చినా అరిచినా అశుభం జరుగుతుందని భయపడిపోతారు కానీ కాకిని ముద్దుగా పెంచుకుంటూ దానిని కుటుంబ సభ్యులుగా చూసుకుంటోంది ఖమ్మంకు చెందిన ఓ మహిళ దానికి రోజు ఉదయాన్నే టీ తాగిస్తూ ఆహారం తినిపిస్తూ కాకి అంటే ప్రాణమని చెబుతుంది ఆ మహిళ అసలు ఈ కాకి కథ ఏంటో తెలుసుకుందాం పదండి ఖమ్మం రేవతీ సెంటర్లో ఉండే ఈ మహిళ పేరు మీనా ఈమెకు ఇద్దరు పిల్లలు వారితో పాటు ఒక కాకిని పెంచుకుంటోంది దానికి వాణి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా చూసుకుంటోంది రెండేళ్ల క్రితం గూడు చెదిరి కిందపడటంతో కాకి పిల్లలు కింద పడ్డాయి పసిగుడ్డులుగా వాటిని చూసి చలించిపోయిన మీనా నాలుగు పిల్లలను సంరక్షించింది వాటిలో చివరికి ఒక్కటే మిగిలింది పెద్ద గాలి వానికి పడిపోయిన ఇది తోటి ఎవరు తీయలేదు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా మాతో పాటు పండుకున్నప్పుడు వచ్చి పండుకుంటది వంట చేసేటప్పుడు దగ్గర ఉంటది పూజ చేసేటప్పుడు వస్తుంది అన్నం తినేనప్పుడు అల్లరి చేసి బాగా మేము అష్టాశం మాడైనప్పుడు గిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది డబ్బులు లెక్క పెట్టినప్పుడు డబ్బులు కూడా తీసుకెళ్లిపోయింది ఆట పట్టిచ్చింది బాగా రోజు వస్తుంది చూడకుండా అంటే ఇక్కడే ఉంటది చుట్టుపక్కల ఇది రెండో సంవత్సరం అది రాని అంటే లేదు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది వాణి రాని అని పెట్టా ఒకటి వెళ్ళిపోయింది ఆ బాగా ఇష్టం అండి అది మూడు రోజులు లేకపోతే కూడా చాలా ఇబ్బంది పడ్డా ఎందుకంటే నోరు లేని జీవం కదా అది అలవాటు కదా ఎవరి ఇంటికన్నా పోయి పోతే కొట్టి సంపేసారేమని భయపడకుండా ఉన్నా రాగానే బియ్యం పెడతాం కోడిగుడిది అంతది అది వచ్చిన కాళ్ళ నుంచి అందరూ అన్నారు ఇది మంచిది కాదు కాకిని పెంచుకోకూడదు కూచో పెట్టకూడదు నేను అనగా నోరు లేని జీవం ఏ వైద్యులే ఉండలే కాకులు గదిమి నేను గదిమి ఎక్కడికి పోయిద్దిలే అని సాధి వాణికి ఇరుగు పొరుగు వారితోనూ స్నేహం కుదిరింది వారు ఏది పెడితే అది తింటూ వారి పిల్లలతో ఆడుకుంటుంది ఇక వాణి చేసే అల్లరి మామూలుగా ఉండదు సమయానికి టీ ఆహారం లేకపోయినా అరుస్తూ పొడుస్తుంది ఆ వీధిలో ఉన్నవారికి అదో కాలక్షేపం బియ్యం పెట్టకపోతే మమ్మల్ని కుక్కుతుంది మరి దానికి ఒక్కొక్కటి పెట్టాలి మరి దానికి నీళ్లు తాపియాలి కూల్ డ్రింక్స్ తాపియాలి మమ్మేం తింటే అది తింటది అది చిన్న పిల్లలాక అసలు మనం రాలనుకో ఒడి మీదే కూర్చుంటది ఆ కాకి రట్టేసినా కూడా ఇయ్య అనుకోదు అది కింద దిగినాక కడుక్కుంటది అన్నం పిసికి నోట్లేసేది కాసేపు కాసేపు నా దగ్గర ఉంటది టమాటాలు పెట్టాలి సన్నగా తరిగేసి తినిపియాలి పైకి డావ పైన పడుకోవడం చెట్ల పైన ఉండడం తినే టైం కి రావడం ఒంట్లో ఇంటి పైన కూర్చోవడం ఇంటి లోపలికి రావడం టీ తాగడం వేరే కాకులతో కూడా కలవదు ఈ కాకి మా అమ్మ ఇక్కడ కూర్చుంటే మా అమ్మ పైన కూర్చోవడం ఆడుకోవడం ఇలా బాగా చేస్తుంది ఇంకా ఈ ఇల్లు ఈ ఇల్లు కాకుండా ఇంకొక ఇల్లు ఉంది ఆ ఇంట్లో కూడా ఎక్కువ ఉంటుంది వాణి అంటే ఆ వీధిలోని వారందరికీ భలే ఇష్టం చిన్నప్పటి నుంచి ప్రేమగా చూసుకుంటున్న వారి పట్ల ఈ కాకి అదే ప్రేమను చూపిస్తోంది